నమస్కారం. పాజిటివ్ సోషల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు, గెలుపుపై ధీమాతో అధికార ప్రతిపక్షాలు. పెరిగిన ఏపీ వృద్ధి రేటు రెండో త్రైమాసికంలో 11.15%. మెగా ఫుడ్ పార్క్ సిద్ధం. భూములు కేటాయించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన బాబా రామ్దేవ్. సౌర విద్యుత్తు రూపాయిన్నరకే, త్వరలో తగ్గనున్న యూనిట్ ధర. భవిష్యత్తు తరం పర్యావరణ రవాణాపై కియా మోటార్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు అవగాహన. ఆధార్ పడక్కర్లేదు, ఇకపై ఐచ్ఛికమే. సర్వర్ల నుంచి డేటాను తొలగించనున్న యుఐడిఏఐ. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, తెలంగాణలోని 119 స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వైపు అడుగులు వేశారు. కేసీఆర్ తన కుటుంబంతో కలిసి సొంత గ్రామం చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్లో పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికార ప్రజా కూటమిలో మధ్య పోటాపోటీగా ఉండటం, ప్రతి ఓటు కీలకమే అని భావించిన కొందరు అభ్యర్థులు హైదరాబాద్లో ఉంటున్న తమ నియోజకవర్గ ఓటర్లను గుర్తించి వారిని రప్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓటర్లను బట్టి బస్సులు, కార్లు, డీసీఎంలు వంటి వాహనాలను పంపించారు. మహారాష్ట్రలోని ముంబై, భీవండి, గుజరాత్లోని సూరత్ వంటి నగరాల్లో పనిచేసుకుంటున్న వారిని కూడా రప్పించారు. ఈ ఏడాది సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు పెరిగి 11.15% చేరింది. అదే కేంద్ర వృద్ధి రేటు 6.9% పోలిస్తే రాష్ట్రం 4.25% పైగా నమోదు చేసింది. ప్రధానంగా పారిశ్రామిక, సేవల రంగాలు కళకళలాడాయి. మొత్తంగా 1,41,000 కోట్ల స్థూల అదనపు విలువ జోడింపు లభించింది. గతేడాదితో పోలిస్తే 14,218 కోట్లు అధికంగా సాధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో జీవీఏ పరంగా చూస్తే 5,48 కోట్లు అధికంగా నమోదైంది. పశు సంవర్ధకం మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. వృద్ధి రేటు 12.86% నుంచి 15.34% పెరిగింది. అటవీ, ఇతర ఉత్పత్తుల విభాగంలో వృద్ధి 0.07% ఉంది. వర్షాభావం, వరదలు, తుఫానులు వ్యవసాయ, ఉద్యాన, మత్స్య రంగాభివృద్ధిని దెబ్బతీశాయి. ఇక్కడికి వచ్చినప్పుడు 18-19లో ఫస్ట్ క్వార్టర్ మంది 11.25, ఆల్ ఇండియా 8, మన అగ్రికల్చర్ 14.66, ఆల్ ఇండియా ఓన్లీ 5.3, ఇండస్ట్రీ మంది 11, వాళ్ళది 10.3, సర్వీసెస్ మంది 10.10, వాళ్ళది 7.3. సెకండ్ క్వార్టర్లో మంది అగ్రికల్చర్ 17.18, వాళ్ళది 3.8, మనం ఇండస్ట్రీ 9.68, వాళ్ళు 6.8, సర్వీసెస్ మంది 9.17, వాళ్ళది 7.5, సెకండ్ క్వార్టర్లో 11.15, వాళ్ళది 6.9. అదే మరిగా అగ్రికల్చర్లో చూస్తే ఈసారి కూడా అగ్రికల్చర్ -6.52. కరువు వల్ల, రెయిన్ఫెడ్ క్రాప్స్ అనేది దెబ్బతిన వల్ల -6.52 ట్రెడిషనల్ అగ్రికల్చర్లో వచ్చింది. హార్టికల్చర్లో 15.93 పెరిగింది. హార్టికల్చర్, అగ్రికల్చర్ రెండు కలుపుకుంటే 11.61 ప్లస్కి వచ్చాం. లైవ్ స్టాక్ వచ్చేది 15.34కి వచ్చాం. ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ ఓన్లీ 0.07కి వచ్చాం. ఫిషింగ్ అగైన్ మనం పికప్ అవుతున్నాం, 22.36కి వచ్చాం. టోటల్గా 17.18% అగ్రికల్చర్లో గ్రోత్ వచ్చింది. విజయనగరం జిల్లా కొత్త వలస మండలం చినరావుపల్లిలో 172.84 ఎకరాల్లో 634 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న మెగా ఫుడ్ పార్క్ ని ప్రారంభానికి సిద్ధం చేస్తున్నామని యోగా గురువు బాబా రామ్దేవ్ గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి వివరించారు. పార్కు ఏర్పాటుకు పతంజలి ఫుడ్, హెర్బల్ పార్క్ సంస్థకు భూములు కేటాయించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. రసాయన పురుగు మందులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు సాధించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. 1 కోటి ఎకరాల్లో సూక్ష్మ సేద్యం, 1 కోటి ఎకరాల్లో ఉద్యానవనాల సాగు లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పుష్కలంగా ఇంధన వనరులున్నాయి. ఒకప్పుడు యూనిట్ సౌర విద్యుత్ ధర 14 రూపాయలు ఉంటే ఇప్పుడు 4 రూపాయలకే లభిస్తోంది.
దీన్ని రూపాయిన్నరకే ఇచ్చే రోజులు త్వరలోనే రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచ ఆటో దిగ్గజ సంస్థ కియా మోటార్స్ రాష్ట్ర సచివాలయంలో ఈ కార్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ను గురువారం ఉదయం ముఖ్యమంత్రి ప్రారంభించారు. అక్కడి నుంచి ఒకటో బ్లాక్ వరకు కారులో ప్రయాణం చేసిన ముఖ్యమంత్రి కొత్త యుగం వైపు సాగే ప్రయాణానికి ఇది తొలి అడుగు అని అభివర్ణించారు. వ్యర్థాల సేకరణ కోసం జనవరి కల్లా రాష్ట్రానికి 7500 విద్యుత్ త్రిచక్ర వాహనాలను తెప్పిస్తున్నాం. రాష్ట్రంలో 50% పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధితో పాటు ప్రకృతి సేద్యంతో మరికొంత ప్రయోజనం చేకూరుతుందని సీఎం పేర్కొన్నారు. ప్రపంచ భవిష్యత్తు అవసరాలకు 15 వేరియంట్లలో కియా ఎలక్ట్రానిక్ కార్లను తీసుకొస్తామని కియా మోటార్స్ సీఈఓ షిమ్ ప్రకటించారు. $1.6 బిలియన్ పెట్టుబడితో అనంతపురం ప్లాంట్లో ఏటా 3 లక్షల కార్లు తయారు చేస్తామన్నారు. ఏపీలోని ఆకర్షణీయ పట్టణాలు నగరాల్లో పర్యావరణ రహిత రవాణా వ్యవస్థలో భాగస్వామ్యం కావడంపై షిమ్ సంతోషం వ్యక్తం చేశారు. They are having presence around 180 countries. They have employed 53,000 people worldwide and 14 manufacturing units. This is the 15th. I am confident 15th will be the best in Kia family itself. That is what we are expecting. Because of ecosystem, there is demand and also infrastructure. You can go to Bangalore within no time. You can go and transport your vehicles for overseas from Krishnapatnam. That is a national highway and also one of the best center you are having your operations now. I am very happy 90% of your vehicles you are using in Indian domestic sales, 10% you are going for exports, and at the same time $1.1 billion you are spending on this project. And also you are building your own township and also advanced training. If you see here, I am very happy, perfection. I can say in automobile, you are moving with precision. So I am very happy. Around 10,000 people you are going to engage, employment generation. 100% unskilled labor, semi-skilled labor, you can recruit from another place. And also you are all aware, in India, we are the number one state in employable skills. Even recently, that agency has rated us one of the best in employable skills. ఆధార్ ఇక ఐచ్ఛికమే కానుంది. పౌరులు ఆధార్ సంఖ్యను ఉపసంహరించుకునే అవకాశం రానుంది. భారత ఏకీకృత గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ సర్వర్ల నుంచి బయోమెట్రిక్స్ వివరాలు డేటాను ఉపసంహరించుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం ఆధార్ చట్టానికి సవరణలు తీసుకొచ్చే ప్రతిపాదనలకు తుది రూపునిచ్చే కసరత్తు జరుపుతోంది. కొన్ని షరతుల మేరకు ఆధార్ను సమర్థిస్తూ సెప్టెంబర్లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ కసరత్తు జరుగుతోంది. 18 ఏళ్లు వయసు నిండిన యువతీ యువకులు తాము ఆధార్లో కొనసాగాల వద్దా అనేది నిర్ణయించుకునేందుకు 6 నెలలు గడువు ఇవ్వాలని యుఐడిఏఐ ప్రతిపాదించింది. ఉపసంహరణ ఐచ్ఛికాన్ని నిర్దిష్టంగా కొంతమందికే కాకుండా పౌరులందరికీ కల్పించాలని కేంద్ర న్యాయశాఖ స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇవి నాటి పాజిటివ్ సోషల్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మళ్ళీ పాజిటివ్ సోషల్ న్యూస్లో కలుసుకుందాం. అంటే దానికి కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి పిఎంసి యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. 3G ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.